ప్రస్తుతం భీమ్లా నాయక్ ఎటువంటి వండర్ఫుల్ మెమరబుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుందో మీకు తెలిసిందే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, భీమ్లా నాయక్ మొదట నటసింహ నందమూరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిందిట. భీమ్లా నాయక్ మొదటి హీరో నటసింహే అని డిసైడ్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ప్రస్తుతం రీమేకులు చేసే ఆలోచన నాకు లేదు అని నటసింహ తిరస్కరించారట. అప్పుడు ఆ యొక్క అవకాశం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. ఇక ఈ టాపిక్ ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్గా చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా సరే రీమేక్లు అంటే ఇష్టపడని నటసింహ నేను ఈ రీమేక్ చేయను అని చెప్పారట. కానీ ఒక్కసారి ఊహించుకోండి, భీమ్లా నాయక్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రలో నటసింహ నందమూరి బాలకృష్ణ అయితే ఎలా ఉండేది అనేది ఇప్పుడు ప్రతి నటసింహ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొదటి అవకాశం నటసింహ బాలకృష్ణ దగ్గరికి వెళ్ళింది. అయితే ఇక్కడ రీమేకులు అంటే ఇష్టం లేని నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ సినిమా నేను చేయనని తెగేసి చెప్పారట. అదే సమయంలో అఖండ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎన్బికే 107 వండర్ఫుల్ మెమరబుల్ హై వోల్టేజ్ ఆక్టేన్ యాక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇక రాబో రోజుల్లో ఈ ఎన్బికే 107 టీజర్ ట్రైలర్ సాంగ్స్ వరుసబెట్టి వదలబోతున్నారు. దసరాకి రిలీజ్ కాబోతున్న ఈ ఎన్బికే 107 అఖండను మించి అద్భుతమైన అమోఘమైన అనితర సాధ్యమైన రికార్డు సాధిస్తూ నటసింహ నందమూరి బాలకృష్ణ పేరుతో అనేక తెలుగు చలనచిత్రకారులు క్రియేట్ చేయాలని మనమంతా కోరుకుందాం.